తెలంగాణ పీఏసీ మీటింగ్ వివాదం మధ్య ముగిసింది. అరికపూడి గాంధీ అధ్యక్షతన తెలంగాణ పీఏసీ భేటీ జరగడంతో సమావేశానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ చేశారు. పీఏసీ చైర్మన్ గా అరికపూడి గాంధీ ఎన్నిక చెల్లదని సమావేశం నుంచి వాకౌట్ చేసింది బీఆర్ఎస్. వాకౌట్ చేసిన వారిలో ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి, రమణ ఉన్నారు. పీఏసీ ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ నుంచి 5 పేర్లు ఇవ్వమని అడిగితే తాము వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, హరీష్ రావు, రమణ, సత్యవతి రాథోడ్ పేర్లు ఇచ్చామన్నారు. కానీ లిస్టులో హరీష్ పేరుకు బదులు గాంధీ పేరు చేర్చారన్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై పీఏసీలో అడిగాం, సమాధానం చెప్పలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై సమాధానం స్పీకర్కు బదులు శ్రీధర్ బాబు చెప్తున్నారని అన్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈ సమావేశంలో ఇంకా ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి? పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 100,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరికపూడి గాంధీ షెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్గా నియమిస్తూ ఎప్పుడైతే ఉత్తర్వులు జారయ్యాయి అప్పటి నుంచి మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈరోజు పీఏసీ మొదటి సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగింది. దాంట్లో మొత్తం 13 మంది సభ్యులతో పీఏసీ కమిటీ మీటింగ్ ఏర్పడింది. అరికపూడి గాంధీ చైర్మన్గా ఉన్నారు, మిగతా 12 మంది సభ్యులుగా ఉన్నారు. మొత్తం 13 మందితో పీఏసీ కమిటీ ఫామ్ అయింది. అయితే ఇక్కడే పీఏసీ చైర్మన్గా ఉన్న అరికపూడి గాంధీ ఏ పార్టీ నుంచి పీఏసీ చైర్మన్గా ఎన్నికయ్యారన్న దాని మీదనే బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి అరికపూడి గాంధీని మేము ఎక్కడా ప్రతిపాదించలేదు. ఆయన పీఏసీ చైర్మన్గా అరికపూడి గాంధీని ఎలా ఎంపిక చేశారు అనేది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దాంట్లో అడిగే కమిటీ మీటింగ్లో పీఏసీ మీటింగ్లో అడిగే ప్రయత్నం చేసింది. కానీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో తాము ఈ మీటింగ్ని బాయ్కాట్ చేస్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాయ్కాట్ చేశారు. మొత్తం 5 పేర్లను ప్రతిపాదించారు. ఒకటి వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, హరీష్ రావు. దాంతోపాటుగా కూడా కౌన్సిల్ నుంచి సత్యవతి రాథోడు పేరును, అలాగే ఎల్ రమణ పేరును ప్రతిపాదించారు. కానీ హరీష్ రావు పేరును లిస్టులోంచి తొలగించారు. ఏ ప్రాతిపదికన హరీష్ రావు పేరును లిస్టులోంచి తొలగించారు? ఏ ప్రాతిపదికన అరికపూడి గాంధీ పేరును చేర్చారు? అసలు అరికపూడి గాంధీ పీఏసీ చైర్మన్గా ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారని మీరు చెప్పినట్టుగా అయితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనప్పుడు అయితే ఎల్ఓపీని అడగండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ని మీ పార్టీకి సంబంధించిన నుంచి ఎవరిని చైర్మన్గా ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటున్నారు అనేది ఎల్ఓపీని కేసీఆర్ని అడగాలనేది వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. పాటు పార్లమెంటులో కూడా రాహుల్ గాంధీని అడిగి కేసీ వేణుగోపాల్ పేరును పీఏసీ చైర్మన్గా ప్రతిపాదించిన నేపథ్యంలో అది సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏ ప్రాతిపదికన అరికపూడి గాంధీ పేరును మీరు ప్రతిపాదించారు? ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి అరికపూడి గాంధీ పేరును మీరు ప్రతిపాదించాము తీసుకున్నామనే మాట మీదకి వస్తే ఎల్ఓపీని మీరు ఎందుకు అడగలేదు, కేసీఆర్ని ఎందుకు అడగలేదు లీడర్ ఆఫ్ అపోజిషన్? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచే అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారా? ఏళ్ల తరబడిగా 1950 నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యంలో ఒక సాంప్రదాయం ఉంటుంది, ఆ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కారు. రేవంత్ ప్రభుత్వము తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ఈ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని తమ చేతుల్లోకి తీసుకుని స్వలాభం కోసము, రాజకీయ కక్ష కోసమే దీన్ని వాడుతున్నారు. అనవసరంగా ఒక పీఏసీ చైర్మన్ అనేది చాలా బాధ్యతాయుతమైన కమిటీ, బాధ్యతాయుతమైన పొజిషన్. ఈ ప్రజా పద్ధతులకు సంబంధించి ఎటువంటి ఖర్చులు ఉన్నాయి, దాటిని పూర్తిగా ఎలా ఖర్చు చేయాలి, బడ్జెట్లో కేటాయించిన మొత్తం అంశాలను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దుర్వినియోగం కాకుండా ఎలా చూడాల్సిన అనేది చాలా బాధ్యతాయుతమైన పాత్ర పోషించే కమిటీ ఇది. కమిటీ చైర్మన్గా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్న వ్యక్తికి ఇవ్వటం అనేది సాంప్రదాయం, కానీ ఈ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కారు. ఇదే అంశం మీద ఇప్పటికే ఎమ్మెల్యేల కేసులో మేము కోర్టుకు వెళ్ళాము, కోర్టులో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. ఇదే అంశం మీద కూడా ఇటు మేము మళ్ళీ పీఏసీ చైర్మన్కి సంబంధించిన అంశం మీద కూడా మేము కోర్టుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నామని అంటున్నారు. మరోపక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రము ఇది పూర్తిగా పద్ధతి ప్రకారమే, రూల్స్ బుక్ ప్రకారమే జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న వాదన. ఎక్కడ కూడా మేము రూల్స్ను తప్పలేదు, రూల్స్కు లోబడి మాత్రమే మేము ఇచ్చామనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న ప్రచారం. అయితే జనరల్గా పీఏసీ పదవిని ప్రతిపక్షంలో ఉన్న లీడర్కి ఇవ్వటం, నేతకి ఇవ్వటం అనేది సాంప్రదాయం, కానీ రూల్స్ బుక్లో ఎక్కడా లేదు. ఇది కేవలం సాంప్రదాయంగా మాత్రమే కొనసాగుతూ ఉంది. ఈ సాంప్రదాయాన్ని మీరు పాటించట్లేదు. రూల్స్ బుక్ గురించి మాట్లాడకంటే ముందు ప్రజాస్వామ్యంలో సాంప్రదాయాలు ఎందుకు పాటించట్లేదు అనేది ఇక్కడ పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వస్తున్న అంశము. మొత్తానికి పీఏసీ చైర్మన్గా అరికపూడి గాంధీ నియామకము ఇప్పటికీ రచ్చ జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో దీనిపై కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ దీని మీద పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. థ్యాంక్ యూ శ్రవణ్.